అందరికీ జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. అంతా ఎలా ఉన్నారండి? ఇదే సూపర్గా ఉన్నాను. ఇదిగోండి, నేను పూజ అయితే చేసుకున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నా ఇంట్రడక్షన్లోనే ఏ రోజు తీసాను ఈ వీడియో అని చెప్పేసి. జనవరి 22 హిందువులందరికీ దేశవ్యాప్తంగా పెద్ద పండుగ కదండి, ఎందుకంటే అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట అనేది జరుగుతుంది కదా ఈరోజు. అందుకోసమే అంత బాగా పెద్ద వేడుకలా జరుపుకుంటున్నారనమాట. మా ఊరిలో కూడా మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అదే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. తెలిసినంత వరకు అంత మ్యాక్సిమం ఈరోజు శ్రీరాముల స్మరణ చేసుకుంటూనే ఉండాలి. అందులోనూ 5 దీపాలు అనేది పర్టికులర్గా వెలిగించమని చెప్పారు కదా ఈవినింగ్ టైంలో. అలాగా ప్రతి ఒక్కరూ శ్రీరాముని తలుచుకుంటూ ఉండండి. కాకపోతే ఏంటంటే, మనము ఫోన్ ఎత్తగానే హలో అనడానికి బదులుగా శ్రీరామ్ అని చెప్పాలని చెప్పేసి స్ప్రెడ్ చేయమని చెప్పేసి మన పెద్దవాళ్ళు అయితే చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం అందరికీ వీలైనంత వరకు అలవాటు చేసుకుందాం మనము. అన్ని కల్చర్ వాళ్ళు అంత వేరే వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ వాళ్ళ మతాలని వాళ్ళు గౌరవిస్తూ, అంటే ముస్లిమ్స్ అయితే సలాం అలైకుమ్ అని చెప్పేసి, వీళ్ళు క్రిస్టియన్స్ అయితే ప్రైజ్ ద లాట్ అని సంథింగ్ చెప్పుకుంటూ ఉంటారు కదా. అలాగే మనం కూడా మన హిందూ ధర్మాన్ని మర్చిపోకుండా మనం కూడా మనం హలో చెప్పడానికి బదులు మనం కూడా జై శ్రీరామ్ అని మన ఏంటి హిందువుల సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందామండి. ఇందాక చూపించాను కదా, నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయాక పిల్లలకి ముగ్గురికి ఇంకా మన అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఉన్నాయి కదా, అవి వేద్దామని చెప్పేసి పిల్లల్ని అయితే కూర్చోబెట్టేశానమాట. నేను మా వారు కలిసి పిల్లలకి అక్షింతలనే వేద్దామని చెప్పేసి ముందుగా ఇక్కడ పిల్లలకి బొట్టు అయితే పెట్టేసి అక్షింతలనే వేస్తున్నాము. ఒకవైపు మా వారు అయితే ఏడుస్తున్నాడు పట్టుకున్నందుకు. నేను మా వారు హావే వచ్చామన్నమాట. నేను ట్రైపాడ్ పెట్టాను, తీయడానికి ఎవరు లేరు కదా. ట్రైపాడ్కి పెట్టాను కానీ నేను చూసుకోలేదు, వస్తుందిలే అనుకున్నాను. కాకపోతే పిల్లల వరకే వచ్చింది, మేము నించుండేది రాలేదు. తర్వాత ఇక్కడ అక్షింతలు వేసేసాక పిల్లలు ఇంకా దండం పెట్టేసుకున్నారు. ఇంకా నేను ఇంకా మా వారితో వేయించుకుందామని చెప్పేసి ఇంకా ఆయన ఆశీర్వాదం కోసమని వెళ్తూ ఉన్నాను. అక్కడ మా బాబు వచ్చాడనమాట. వస్తే బాబుని కొంచెం పక్కన కూర్చోబెట్టేశాను. ఇంకా మా ఆయనతో అక్షింతలు వేయించుకుందామని చెప్పేసి ఇంకా అక్షింతలు వేయడానికి ముందుగా ఆయన నాకు కుంకుమ అయితే పెట్టారనమాట. కుంకుమ పెట్టేసి అలాగే మంగళ్యానికి కూడా పెట్టారు. ఇలాంటి అమ్మాయిలకి చాలా మెమొరీస్ మిగిలిపోతాయి కదండి. అబ్బాయిలకి మేబీ గుర్తుండకపోవచ్చు, కానీ అమ్మాయిలకి అలాంటివి చాలా స్వీట్ మెమొరీస్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడో మ్యారేజ్ టైంలో అలా పెడతారు, మళ్ళీ తర్వాత ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో తప్ప మళ్ళీ పెట్టరు అనమాట. కానీ నాకు మాత్రం వీలున్న ప్రతిసారి, అంటే వీలున్నప్పుడు అలా పెట్టించుకోవడానికే ట్రై చేస్తాను. ఇక్కడ తర్వాత నేను ఇక్కడ ఇంకా ఆయనతో అక్షింతలు అయితే వేసుకొని శ్రీరామ్ అనుకుంటూ లోపల ఆయనైతే దిగు సుమంగళిపోవాలని దీవిస్తున్నారు. అందుకే నాకు నవ్వొచ్చింది అనమాట. రెండవ జయ శ్రీరామ్ అనుకుంటూ ఆయన మొక్కుంటున్నాను. ఇక్కడ నేను కూడా ఇంకా ఆయన కుంకుమ పెట్టేసి ఇంకా అక్షింతలు అయితే ఆయనకు వేసేసానమాట. అదైతే మార్నింగే వేసేసాను ఆయనకి అక్షింతలు అనేది పిల్లలతో పాటు. తర్వాత ఇక్కడ మేము ఇంకా ఏం తినలేదు. అక్కడికే 11 దాటిపోయింది. బాగా ఆకలి అవుతుంటే ఇంకా అంతా తిన్నారు, మేమిద్దరే ఉన్నాము. లాస్ట్లో ఇంకా ఇద్దరు తినేసేసామన్నమాట. నేనైతే ఏం చేయలేదు. పిన్ని అయితే ఉగ్గానే అయితే చేసిందనమాట, అదే ఇద్దరు కలిసి తిన్నాము. తర్వాత ఇంకా ఊర్లో అయితే మా ఇంటి వెనక సైడ్ రాజులు కూడా ఉందని చెప్పాను కదా, అక్కడ భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు. రమ్మని చెప్పేసి అందరు ఊరందరినీ రమ్మని చెప్పేసి 3 పూటలు ఏం చేయొద్దని చెప్పేసి ముందు రోజు సాటింపు అనేది వేశారు. అందుకోసం అంతా ఊర్లోకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మా బాబుకి అయితే రాముడిగేటపై అయితే వేయించానమాట. ఏ దానికైనా కూడా చిన్నప్పుడు బాగా సెట్ అయిపోతారు ఏ గెటప్కైనా పిల్లలు. అదే మా వాడికి జుట్టు ఒకటి ఎక్కువ ఉంది కదా, అలాగే పిల్లకి కట్టేసి పువ్వులు జుట్టాను, నమలు కూడా పెట్టాను. చాలా బాగా కనిపిస్తున్నాడు. ఇంకా ఇప్పుడు ఈ మధ్య లావు అయితే తగ్గాడనమాట ఆ జుట్టు వల్ల, లేకపోతే బాగా బొద్దుగా బాగుండేవాడు. పిల్లలు అంతే పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళు చెబినెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కొంతమంది అలానే ఉంటారు, కొంతమంది అయితే సన్నగైపోతారు. మా పిల్లలు అంతే, 3 పిల్లలు పుట్టినప్పుడు బాగా బొద్దుగా బాగుండేవాళ్ళు. ఇలా 1 ఇయర్ వస్తుంది అనగానే ఎందుకో సన్నగైపోతూ ఉంటారు. జీన్స్ అనుకుంటాను మరి. ఇక్కడైతే మా వాడు అల్లరి అయితే మామూలుగా చేయట్లేదు, అరవడాలు కేకలు వేయడాలు చూడండి ఎలా చేస్తున్నాడు. చాలా క్యూట్గా ఉన్నాడు. కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం అయితే తీసేసుకున్నాను. దాని తర్వాత ఇంక ఇక్కడ ఇంకెక్కడనే కూర్చుంటారా అని చెప్పేసి ఇంట్లో అరుస్తున్నారు. ఇంక అందుకోసమే ఇంకా భోజనానికి అయితే వెళ్తూ ఉన్నాము.
ரீடே மேல ஊர்க்கே இந்தர்க்கண்ணா நவ்யா அறிந்து இடம் தீசு చూస్తుంటారా మరి వీడియోస్ ఎవరో సబ్స్క్రైబ్ చేస్తారా లేదా ఈ పేరు ఏం పేరు లోపల ఉంటారు ఇక్కడ భోజనం అయితే చేసేసామన్నమాట. బాబు ఏడుస్తూ ఉంటే తొందరగా అయితే తినేసాను. వంటల విషయానికి వచ్చేప్పటికి చాలా బాగున్నాయన్నమాట. స్వీట్ పొంగల్ పెడుతున్నారు, పాయసము, అలాగే లెమన్ రైసు, పప్పు, రసము, వంకాయ కూర, మరి మజ్జిగ అన్నీ బాగున్నాయన్నమాట. టేస్ట్ మాత్రము అంతా వస్తూ వెళ్తూ తింటూ వెళ్తూ ఉన్నారనమాట. ఊర్లో జనాలంతాను వడ్డించే వాళ్ళు కూడా బాగానే వడ్డిస్తున్నారనమాట ఓపిగ్గా. మా వాడు అయితే ఒక పక్క ఇరిటేట్ అవుతూ ఉన్నాడు, మరి విస్ట్ అయినట్టు ఉందనమాట. అందులోనూ నిద్ర ఒకటి వస్తుంది ఆడికి. ఇంక బయటకు అయితే వచ్చాము, ఇంకా మళ్ళీ ఇంక పడుకుంటే ఇంకా మొత్తం చెరిపేసుకుంటాడు నమ్మాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను. కనీసం ఫోజ్ కూడా ఇవ్వట్లేదు, చూడరా చూడరా అంటే టెంపుల్ ముందు చూడట్లేదు, అలానే ఉన్నాడు. నిద్ర వచ్చేసింది ఆ పాటికి.
పెట్టు పెట్టు. లే మేమే ఇంట్లో పెట్టిండేది. కన్నా రే ఇక్కడ చూసారు కదా, ముసలి వాళ్ళు ఊరంతా తిరిగి భజన కూడా చేశారనమాట. అంటున్నాను తర్వాత మేము ఇంక ఇంటింటికి అయితే వచ్చేసాము. వచ్చేసి ఇంకొంచెం వాషింగ్ ఉన్నాయిందనమాట, వాష్ అయితే చేసుకున్నాము. ఇంకా ఆయనకి మార్నింగే డ్యూటీ ఉన్నింది, యూనిఫామ్ ఇంకా వాష్ చేయలేదు. 3 డేస్ గ్యాప్ వచ్చింది కానీ వాష్ చేయలేదనమాట. ఆ పనులు ఈ పనులు అనుకుంటూ ఇంకా అదే సరిపోయింది. ఇంకా వచ్చేసి వాష్ చేసేసి ఇంకా మొత్తం వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నవన్నీ ఆరేసి ఇంకా కాఫీ విత్ రస్క్ అయితే స్నాక్స్ లాగా తీసుకొని ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా కొండ మీదకి వెళ్దాం, రామస్వామి కొండ మీదకి అని చెప్పేసి. ఇంకా దానికన్నా ముందుగా నేను మార్నింగ్ నేను వెలిగించిన దీపాలే అలానే వెలుగుతూ ఉన్నాయన్నమాట. దానికి తోడు ఇంకొక 5 దీపాలు అయితే వెలిగించాను. అక్కడంతా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఊర్లోకైతే వెళ్ళాము. వెళ్తుండగా ఇలాగ డీజే వెనక ఇలా పిల్లలు అయితే ఇలా ఎగురుతూ ఉన్నారనమాట. ఊరు మొత్తం ఇలా దేవుడి సాంగ్స్ పెట్టేసి టెంపుల్ దగ్గరికి తిరుగుతూ ఉందన్నమాట డీజేది. తర్వాత ఇక్కడ మేము కొండ మీదకి అయితే వచ్చాము చూడండి, రామస్వామి కొండ మీదకి. ఇంతకుముందు చూపించిన వీడియోలో మొత్తం రాళ్ళే గుట్టలు గుట్టలుగా ఉన్నిందనమాట. అందులో మేము పొలాల్లో అలా వెళ్ళి వచ్చాము. ఇప్పుడైతే బాగుందన్నమాట రోడ్డు, ఇలాగ స్టెప్స్ కూడా బాగా వేసారు, ఎక్కడానికి కూడా ఈజీ అనమాట. ముందుసారి వచ్చినప్పుడు అయితే చాలా భయం వేసింది, స్లిప్ అయితే ఇంకా ఏమైపోతామో కళ్ళు చేతులు అని చెప్పేసి. ఇలా మా అల్లట్లాంటి పిల్లల్ని అయితే తీసుకొని రాలేమన్నమాట, కష్టము. అటు ఇటు చూస్తూ ఎటుబడిపోతారో అని అదొక భయము. ఇక్కడ ఎక్కేటప్పుడు మేము జై శ్రీరామ్ జై శ్రీమా అనుకుంటూ ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్కసారి రాముని అయితే తలుచుకొని ఎక్కుతూ ఉన్నామన్నమాట. ఫైనల్గా పైకి ఎక్కేపటికి అసలు నోట్లో మాట కూడా రాలేదు నాకు, చాలా డేస్ అయిపోయింది కదా ఇలాగా ఎక్కక. అందుకోసమే కొంచెం వాళ్ళేమో స్పీడ్ స్పీడ్గా ఎక్కేస్తున్నారు మా ఆయన బాబు, నేను కొంచెం స్లోగా రాముని తలుచుకుంటూ జయ శ్రీరామ్ అనుకుంటూ ముగ్గురు గట్టిగట్టిగా అరుచుకుంటూ ఉప్పు మీద ఎక్కేస్తున్నాం అన్నమాట నామాలు. ఇక్కడ ఎక్కేటప్పుడు గమనించింది ఏంటంటే ఎవరో మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ అలాగే మనకి కర్పూరం ఉంటుంది కదా అది వెలిగించారనమాట. అదే నేను మా ఆయనకు చెప్తున్నాను, ఇక్కడ ఎవరు కర్పూరం వెలిగించారు అని చెప్పేసి. నేను అదంటే మా ఆయన నామాలు కూడా అంటే బొట్లు కూడా పెట్టుకుంటూ వెళ్ళారు తిరుపతిలో పెడతాడు అలాగా అని చెప్పేసి. చూసారా అక్కడ మార్పు కనిపించింది కదా, అక్కడ మొత్తం అన్నిటికీ కర్పూరంతో వెలిగించినట్టున్నారు ఎవరో. ఇది చూడండి పైకి వెళ్ళగానే వ్యూ అనేది ఇలా ఉంటుంది కొండ మీద నుంచి. మేము లేటుగా వచ్చామన్నమాట, మాకన్నా ముందే మేము అక్కడ ఇంటికి మా ఫ్రెండ్ తిన్నాక ఇంటికి వెళ్ళినప్పటికీ మా పాప మా పిన్ని మా చెల్లి మా అత్తయ్య వాళ్ళు అంతా వచ్చారనమాట. మేము రావడానికి కొంచెం లేట్ అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేసుకొని కూడా వెళ్ళిపోయారు మా పాప వాళ్ళు. అందుకే పాప వాళ్ళు చెల్లి మాతో రాలేదన్నమాట, వాళ్ళు ఆల్రెడీ ముందే వచ్చినారు, మేమే లేటుగా వచ్చామన్నమాట. మేము వచ్చేప్పటికి ఈవినింగ్ అయిపోయింది, ఇంకా బాబును పడుకొని ఉండింది, ఇంట్లో పనులు చేసుకోవడం ఇవే సరిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కూడా 5 బొత్తులతో దీపాలు పెడుతూ ఉన్నామన్నమాట. అది కూడా మా ఆయన్నే వెలిగించమన్నాను 5 దీపాలు కూడా. ఈవినింగ్ అయితే బెటర్ కదా ఇలాంటి దీపాలు పెట్టడానికని. అక్కడ నార్మల్ వాయిసే పెట్టాలనుకున్నాను కానీ ఊర్లో అయితే దేవుడివి సాంగ్స్ అనేది పెట్టున్నారనమాట. కొండ మీదకి బాగా వినిపిస్తున్నాయి, పక్కనే వస్తున్నాయి సాంగ్స్ అన్నట్టుంది. అందుకోసమే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే డైరెక్ట్ అలానే పెట్టి ఉంటే బాగుండేది. మేము ఎక్కేటప్పుడు జై శ్రీరామ్ అని అరుచుకుంటూ ఎక్కడమో అవన్నీ వస్తాయి అనుకున్నాను. కానీ ఏం చేస్తావు, ఇంకా సాంగ్స్ బయట సాంగ్స్ పెట్టున్నారు కదా కాపీరైట్ వస్తుందని చెప్పేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. చూడండి ఇక్కడి నుంచి ఊరు ఎంత బాగా కనిపిస్తుందో, మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుంది. అందులోనే సాంగ్స్ పెట్టుంటే అసలు చాలా బాగుందన్నమాట, పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అయిందనమాట బాడీలో.
ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసేసాడు మా ఆయన. దీపాలు కూడా ఇంక ఇక్కడ పెట్టున్నవి గాలికి అని చెప్పేసి, కొండ ఎక్కుతాయని చెప్పేసి దేవుడి ముందర అయితే పెట్టేశాడు అనమాట. తర్వాత ఫైనల్గా ఇక్కడ మేము సెల్ఫీ అయితే తీసుకుంటున్నాము. ఈ మధ్య సెల్ఫీ స్టిక్ అయితే తీసుకొచ్చాడు మా ఆయన, అసలు నాకు చెప్పకుండా తీసుకున్నాడు సర్ప్రైజింగ్గా సెల్ఫీ స్టిక్ అనేది. దాని అన్బాక్సింగ్ రివ్యూ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇది ఉండడం వల్ల బెటర్ బావా వస్తుంది. పెట్టుకుంటారు లుంగి కట్టుకుంటారు. దిగేటప్పుడు మా బాబుని ఎత్తుకొని దిగాను కదా, కొంచెం అలసట అనిపించింది, అందుకోసం కూర్చుంటానండి అని చెప్పేసి నేను ఎక్కడైతే కూర్చున్నాను కొద్దిసేపు. ఇంకా ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ దేవుడి గుడి దగ్గర నుంచి ఇంకా ఊర్లోకి అనేది స్వాములు రాముల వారి ఫోటో అనేది మెనుమని అయితే జరుగుతూ ఉందన్నమాట. అదే ఊరేగింపు జరుగుతూ ఉంది. అక్కడక్కడ ఆగి ఆగి డీజే సాంగ్స్ కూడా పెట్టున్నారు, అందుకోసమే ఇక్కడ చూడండి మా మామయ్య కొడుకు ఇలా డ్యాన్స్ వేస్తున్నాడు. అక్కడ డీజే పెట్టుంటే ఇక్కడ వీడు బాడీ షేక్ చేస్తున్నాడు. ఇదిగోండి మొత్తం ఇలాగ ఊరంతా భజన చేసుకుంటూ దేవుడి పాటలు పెట్టుకొని భజన చేస్తూ ఊరంతా ఊరేగిస్తూ ఉన్నారనమాట దేవుడి ఫోటోని, రాముల వారి ఫోటోని. జనాలు అంతా అలా నించొని చూస్తూ ఉన్నారు. జస్ట్ ఇంకా అప్పుడు 6 దాటుంది, అప్పుడే చీకటి పడిపోతూ ఉంది. చూడండి జనాలంతా అలాగా రాముని స్మరించుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. ఇలా ఉంటే హోలీ కూడా, వన్ సైడ్ హోలీ కూడా జరిగిపోతుంది అనమాట. రంగులు చల్లుకుంటూ రాముని తలుచుకుంటూ బాగా అర్చుకుంటూ కేకలేసుకుంటూ జయ శ్రీరామ్ అని అలా డీజే సాంగ్స్తో ఒక రేంజ్లోనే భక్తులు మునిగిపోతున్నారని చెప్పచ్చు బద్లాపురం జనాలు మాత్రము. ఇదిగోండి రాముల వారి ఫోటోని ఇలా ఊరేగిస్తూ ఉన్నారన్నమాట. ఎవ్రీ శివరాత్రికి కూడా ఇలానేనండి రాముల వారిని ఊరేగిస్తూ ఉంటారు. మరి ఫస్ట్ టైం ఇలాగా అంటే శ్రీరామం కాకుండా ప్రతిష్ట రోజు వెలిగించడం. ఈయన్ని చూసారా, ఈయన్ని అలా వెళ్తూ వెళ్తూనే మా ఆయనకి ఫుల్ పూసేశారనమాట. హోలీ కూడా జరుగుతూ ఉంది, రంగులు చల్లుకుంటూ అలాగా డాన్సులు వేసుకుంటూ చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట. నైట్ దాదాపు 11 వరకు ఇలాగే ఊరంతా అలా డీజే సాంగ్స్ పెట్టుకుంటూ, అంటే డీజే సాంగ్స్ అంటే నీకేం సినిమా సాంగ్స్ కాదు, దాంట్లో దేవుడి సాంగ్స్ రాముడి సాంగ్స్ పెట్టుకుంటూ ఊరంతా భజన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారనమాట. అసలు మారుమోగి పోయిందనమాట రాముడి సాంగ్స్తో నిన్న మా ఊరు మాత్రం. అదే జనవరి 22 ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తాను మరి చూడాలి. ఇంక మేము మెద్ది మీద నించుని ఇంక ముందుకెళ్తే అక్కడి నుంచి నేను వీడియో అనేది తీస్తూ ఉన్నాను. మా వాడికి అసలు సౌండ్ కానీ ఏమి ఇదే అవ్వలేదు, బాగా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా. చెప్పాను కదా వాడికి బాగా అలవాటు అనమాట సాంగ్స్ వినడం, ఇలాంటి సౌండ్స్ వేయకున్నా కూడా వాడేమో అంత ఇదే అవ్వడు అనమాట, బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా ఊపి వస్తుంది మా వాడికి, చేతులు కళ్ళు ఊపితూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మా వాడితో ఏ ఇబ్బంది ఉండదు నాకు. చాలా ఇయర్స్ తర్వాత నేను సూపర్గా ఎంజాయ్ చేశాను అనమాట. ఏ పండుగ అయినా చూడు ఏదో ఒక వెళ్తి ఉండేది, కాకపోతే ఎందుకో కానీ శ్రీరాముని ప్రతిష్ట రోజు మాత్రం మార్నింగ్ నుంచి నాకు నైట్ పడుకునే వరకు ఒక పండుగలా ఉందన్నమాట, పెద్ద పండుగలా. ఉగాది, దసరా, సంక్రాంతి ఇవన్నీ ఒకేసారి వచ్చినట్టే అనిపించింది అనమాట. ఊరు కూడా బాగా పండుగ వాతావరణంతో చాలా కలకల్లాడిపోయిందనే చెప్పాలి. ఇదిగోండి శ్రీరాములు వారి ఫోటోని ఇలా ఊరేగిస్తున్నారు, అంతా జై శ్రీరామ్ అని చెప్పేసి ఒకసారి అయితే అనేసేయండి. ఇదే అండి ఆ రోజుటి వీడియో అయితే మేము ఇలా జరుపుకున్నామన్నమాట. మీరు ఇలా జరుపుకున్నారు, మీరు ఎలా పూజ చేసుకున్నారు శ్రీరాముడికి? మా శ్రీరాముడు వచ్చేసి చూడండి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి కంపల్సరీగా. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేసి గంటగా నేను కొట్టినట్టయితే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ ఫ్లో వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.